ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరు సంతోషంగాను ఆనందంగాను మీ యొక్క రోజును ప్రారంభించారా? అయితే దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా అనేకమైన మోసాలు, అనేకమైన కపటమైన హృదయాలు కలిగి ఒకరితో ఒకరు సంబంధం కలిగి లేకుండా ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకొని నీతిగా జీవించకుండా యథార్థంగా ప్రవర్తించకుండా చాలా మంది బ్రతుకుతూ ఉంటున్నారు. వారి యొక్క బ్రతుకుల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఎప్పటికీ కూడా వారి యొక్క బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చబడవు. ఎంతకాలం వారు దేవుళ్ళు కలిగి ఉన్నా లేక లోకంలో ఉన్నా సరే వారు ఎక్కడ వేసిన గొంగల్లాగే వారి యొక్క జీవితాలు ఉంటాయి, కానీ వారి యొక్క జీవితాల్లో మార్పు అనేది ఎప్పటికీ రాదనమాట. ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని యందు యథార్థంగా ప్రవర్తిస్తామో, అప్పుడు మన యొక్క బ్రతుకులు, మన యొక్క జీవితాలు మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా ఉంచబడతాయి అనమాట. నేరుగా నేను దేవుని యొక్క వాక్యంలోని ప్రవేశించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 97:11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. హల్లెలూయా, చాలా చక్కని మాట కదా. నీతిమంతులుగా ఎవరు ఉంటారో వారి కొరకు వెలుగు కాచుకుని ఉంటదంట. రెండవదిగా యథార్థ హృదయం కలిగి ఎవరైతే ఉంటారో వారి కొరకు ఆనందము విత్తబడి ఉన్నదని ఈ యొక్క మాటలో చాలా చక్కగా వర్ణించబడుతుంది. ఈ యొక్క కీర్తనని మోషే గారు చేసిన ప్రార్థనలో ఒక భాగంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మాట ఇంత చక్కగా వర్ణించబడడానికి మోషే యొక్క అనుభవాలే దీనికి నిదర్శనంగా కనబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు గుణాల గురించి చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఒకటి నీతి, రెండవది యథార్థ హృదయం. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా నీతిగా జీవించేవారు, నిజాయితీగా ఉండేవారు కరువైపోతుంటున్నారు. ఎక్కడ యథార్థంగా ఉండటం లేదు, అప్పటికప్పుడే మాయ జరిగిపోతుంది, అప్పటికప్పుడే మార్పు చెందిపోతూ ఉంటున్నారు. ఏ ప్రజలను చూసినా, ఏ మనుషులను చూసినా, ఏ విధంగా అయినప్పటికీ కూడా ఎవరిలోనూ నీతిగా లేదు, ఎవరిలోనూ యథార్థ హృదయం లేకుండా అయిపోతుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు ఈరోజు స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు మనతో చెప్తూ ఉంటున్నారు. నీతిగా జీవించాలి, రెండవదిగా యథార్థంగా ప్రవర్తించాలి. ఎప్పుడైతే అవి కలిగి ఉంటామో వాటికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు నీతిగా జీవించారు బైబిల్ గ్రంథంలో వారికి ఏ ప్రతిఫలం దొరికిందనే విషయాలు మనం చూసినట్లయితే నేను ప్రత్యేకంగా అబ్రహాం గారిని చూపించాలని ఆశపడుతున్నాను. అబ్రహాం గారు తన యొక్క జీవిత కాలం అంతా కూడా చాలా నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు, నీతిగా జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని వెలుగ్గా నియమిస్తూ ఉంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని అబ్రహాం గారి గురించి చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నది. ఆ యొక్క అబ్రహాం తన బ్రతికిన కాలం అంతా కూడా ఎంతగానో విశ్వాసము కలిగి విశ్వాసులకు తండ్రిగా మార్చబడుతూ నీతిగా జీవిస్తున్నాడు. కాబట్టి అందరికీ కూడా ఒక వెలుగుగా, ఒక తండ్రిగా ఆ యొక్క వ్యక్తి దేవుడు నియమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనతో కూడా ఏమని చెప్తున్నాడంటే మనం నీతిగా జీవిస్తే గనక దేవుని యొక్క వెలుగు మన మీద ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. మన యొక్క జీవితం అంతా కూడా చీకటిలో నుండి వెలుగులోనికి మార్చబడుతుంది. అంధకారంలో నుండి, పాపంలో నుండి మనం వేరు చేయబడి దేవుని యొక్క వెలుగులోనికి మనం మార్చబడగలుగుతామన్నమాట. కాబట్టి ఈ యొక్క అబ్రహాం ఏ విధంగానైతే తన జీవిత కాలంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. శోధనను కూడా సహించి భరించి ఏ విషయంలోనూ కూడా లొంగిపోకుండా, ఏ విషయంలోనూ కూడా దేవునికి వ్యతిరేకంగా కాకుండా అన్ని విషయాల్లోనూ తను మంచిగా జీవిస్తున్నాడు. విశ్వాసులకు తండ్రిగా, నీతిగా మార్చబడుతూ ఉన్నాడు. మరి అటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉందామా? ఒకవేళ మనం నీతిగా జీవిస్తే గనక దేవుడు మన కొరకు వెలుగును నియమించి ఉంచుతున్నాడు. ప్రస్తుత కాలంలో చీకటి ప్రపంచమే ఈ యొక్క దేశాన్ని ఏలుతూ ఉన్నది. చీకటిలోనే ఎక్కువగా బ్రతకడానికి ప్రజలు ఆశపడుతున్నారు. చీకటి జీవితాల్ని, చీకటి సంసారాలని కలిగి అనేకమైన ఇబ్బందులను, అనేకమైన బాధల్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను వెలుగుగా నియమించబోతున్నాను, నేను నిన్ను వెలుగుగా చేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఎప్పుడంటే నీవు నీతిగా జీవించినప్పుడు అని. రెండో మాటను చూస్తే యథార్థ హృదయాల కొరకు ఆనందం విత్తబడి ఉన్నది. ఈ యొక్క యథార్థత గురించి మనం చూసినట్లయితే యోబు మనకి
ప్రత్యేకంగా కనబడుతున్నాడు. అతను అనేకమైన కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తన యొక్క యథార్థతని ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. తన భార్య విడిచిపెట్టిన పిల్లలు చనిపోయినా ఇంత కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన యొక్క యథార్థతని కోల్పోకుండా చాలా నిష్ఠ కలిగి దేవునిలో బలంగా ఎదుగుతున్నాడు. తన యొక్క జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. తన స్నేహితులు కూడా వచ్చారు, అనేక రకాలుగా తనని మార్చాలని చూశారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క యథార్థతని, దేవుని యొక్క మంచితనాన్ని, తన యొక్క భక్తిని విడిచిపెట్టకుండా స్థిరంగానే దేవునిలో ఉంటున్నాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని తను పొందుకుంటూ ఉన్నాడు. యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నదని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. మరి మనము కూడా నీతిగా జీవిద్దామా, యథార్థంగా ప్రవర్తిద్దామా? ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం జీవిస్తామో మన యొక్క జీవితాల్లో కూడా వెలుగును చూస్తాం, రెండవదిగా ఆనందాన్ని కూడా మన యొక్క జీవితాల్లో చూడగలుగుతాం. చాలా మంది చెప్పే సమస్యలు ఏంటో తెలుసా? మా యొక్క జీవితం అంతా కూడా చీకటమయమైపోయింది, మా బ్రతుకులన్నీ కూడా ఎంతో అంధకారమైన పరిస్థితుల్లో ఉంటున్నాయని, మా యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోయిందని అనేక మంది చెప్తుంటారు. అంతేకాకుండా మా జీవితాల్లో ఆనందం కరువు అయిపోయిందని, సంతోషం కరువు అయిపోయిందేమో, ఒక్కొక్కసారి వారి యొక్క జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నామా అని వారు అనుకుంటూ ఉన్న పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ యొక్క జీవితాల్లో వెలుగును నేను పంపిస్తాను, మీ యొక్క జీవితాల్లో ఆనందమును నేను విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి గొప్ప వెలుగును, అటువంటి గొప్ప ఆనందమును మనం కలిగి ఉండాలంటే నీతిగా జీవించాలి, యథార్థంగా ప్రవర్తించాలి. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అంధకారమే, ఎక్కడ చూసినా కుట్రలే జరుగుతున్నాయి తప్పించి ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి ఈ లోకంలో ఎక్కడ కనిపించడం లేదు. అప్పటి వరకు నీతోనూ నాతోనూ బాగానే ఉంటున్నారు, నమ్మిస్తున్నారు, చివరికి మనల్ని మోసం చేస్తూ మనకి జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా సరే వారు ఎంత కాలము కూడా నిన్ను నమ్మించినట్లుగా ప్రవర్తిస్తారు, కానీ ఖచ్చితంగా నీకు సహాయం చేసేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో, దేవుని మీద ఆధారపడతామో, నీతిగా జీవించి యథార్థంగా మన యొక్క జీవితాలను నడిపిస్తామో, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే సమర్థుడై ఉంటూ ఉంటున్నాడు. మరి లోక ఆశల్ని, లోక ప్రజల్ని, ఈ లోక కోరికలను విడిచిపెట్టుకొని దేవుని కొరకు మనం నిలవబడి నీతిగా జీవించడానికి ఎప్పటి నుండి అయినా ప్రయత్నిద్దాం, యథార్థంగా మన యొక్క బ్రతుకులను ఈడ్చుకోవడానికి ఎప్పటి నుండి అయినా మనం ప్రయాసపడదాం. ఒకవేళ మనం నీతిగా జీవించకపోయినా, యథార్థంగా మనం లేకపోతే గనక మన యొక్క జీవితాల్లో వెలుగు అనేది ఉండదు, మన యొక్క జీవితాల్లో ఆనందం అనేది ఎప్పటికీ ఉండదన్నమాట. ఎప్పుడైతే మనము ఈ రెండు అంశాల్లో నిష్ఠులుగా ఉంటామో అప్పుడు మాత్రమే మన యొక్క జీవితాల్లో ఆనందాన్ని చూడగలుగుతాం, వెలుగును చూడగలుగుతాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి, మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? దయమడును మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు. ప్రభువా, నీతిమంతులకి నీవు వెలుగును దయచేస్తానంటున్నావు, యథార్థ హృదయాల కొరకు ఆనందమును నీవు విత్తానంటున్నావు. ప్రభువా, అటువంటి భాగ్యాన్ని నాకు, మా కుటుంబాలకు దయచేయండి. ప్రభువా, ఈ లోకంలో ప్రభువా ఎక్కడ చూసినా అనీతే, ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా కుట్రలే తండ్రి. ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి ఈ లోకంలో ఎక్కడ కనిపించటం లేదు. ప్రభువా, కేవలం నీవు మాత్రమే మమ్మల్ని పోషించే దేవుడు అయి ఉంటున్నావు. నిన్ను నమ్ముకుంటే, నిన్ను ఆశ్రయిస్తేనే మా బ్రతుకులు మార్చబడతాయి, మా స్థితిగతులు మార్చబడతాయి. కానీ ఈ లోకంలో చాలా మంది ప్రభువా నిన్ను ఎరుగకుండా ప్రభువా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒక్కసారి వారిని దర్శించండి, నీ ఆత్మ చేత, నీ అభిషేకం చేత నింపి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నీతిగా జీవించడానికి, యథార్థంగా ప్రవర్తించడానికి నీ యొక్క వెలుగును, నీ యొక్క ఆనందమును మా యొక్క జీవితాల్లో చిగురింప చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసేనాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.